ప్రవచన గ్రంథము 31:24 యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? యెహోవా కొరకు కనిపెట్టుకునే వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? మనస్సున ధైర్యం వహించి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వాడు వెతకుతూ తిరుగుతున్నాడు. కనుక మీ క్రియలు బాగా తెలుసు. ఎవరికి? సాతానికి. సాతాను మీ క్రియలన్నీ పరీక్షిస్తున్నారు. దేవుని మందిరంలోకి వెళితే బుద్ధిమంతులుగా ఉంటున్నారు, బయటికి వెళితే ఎట్లా ఉంటున్నారు? మీ నడకలు, మీ ప్రవర్తన అంతా కూడా సాతానుకు తెలుసు. కనుక వాడు ఎందుకండి ఇంటింటా తిరుగుతూ ఏం చేస్తున్నాడు చెప్పండి? గద్దించుస్తున్నాడంట. గద్దించు సింహము వలె యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా, మీరు నూతన బలాన్ని పొందాలి కానీ బలాన్ని తగ్గించుకోకూడదు. యెహోవా కొరకు కనిపెట్టుకునే వారులారా, సంవత్సరములు దేవుడు ఏమంటున్నారు చెప్పండి? సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతనపరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని నాకు తెలియచేయుము. కోపించుచునే నీ వాత్సల్యము నాకు తెలియచేయుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా, దేవుడు నూతన వాక్తల్యముతో మీతో మాట్లాడతాడు దినదినము. నా కుమారుడా, నా కుమార్తె, ఈ సంవత్సరాలన్నీ నా వ్యతిరేకంగానే తిరిగావు. ఏ విషయంలో కూడా నా మాటను మీరు అంగీకరించినట్టుగా లేదు. కనుక దేవుడు క్షమిస్తున్నాడు. కనుక దేవుడు క్షమించి, ఎందుకంటే అన్ని విషయాలలో నూతన బలాన్ని పొందాలని. సాతానును ఈ లోకంలోనికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి? సాతాను క్రియలను లయపరుచుటకే మనిషి కుమారుడు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడంట. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, నీవు సాతాను చెరలలో ఉన్నావని, సాతాను అనుచరులుగా జీవిస్తూ నీ జీవితాన్ని దుర్వ్యసనాలకు, పాపానికి, అబద్ధాలకు, మోసాలకు నీవు బానిసవయ్యావని. ఎందుకంటే నిన్ను ఆ బానిసత్వంలో నుంచి విడిపించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి ప్రత్యక్షమాయను. నిన్ను విడిపించటానికి, ఆయన రక్షించుకోవటానికి కాదు, నిన్ను కాపాడుట కొరకే ఈ లోకానికి వచ్చాడు. కనుక యెహోవా కొరకు ఎదురు చూసేవారులారా, మీరు ఏ బలాన్ని పొందండి? నూతన బలాన్ని. అంటే పక్షి రాజుల వలె పైకి ఎగిరేవారిగా ఉండాలి, శ్రమలలో పడిపోయేవారిగా కాదు. పక్షి రాజుల వలె పైకి ఎగిరేవారిగా మీరు ప్రవర్తన ఉండాలి. కనుక దేవుడు తగిన సమయంలో మిమ్మలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగిన వారిగా ఉండండి. పేతురులో మాట్లాడుతున్నాడు, తగిన సమయంలో మిమ్మలను హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. భక్తిహీనుల సాంగత్యంలో నుంచి బయటికి రండి, అవినీతి పరుల సాంగత్యంలో నుంచి ఇప్పుడైనా మీరు బయటికి రండి. మీరు ఆశీర్వదించబడాలి అంటే, ఇంతకాలము మీ భక్తిహీనత క్రియల వల్ల మీకు ఎలాంటి ఉపయోగము లేదు. కనుక మీరు హెచ్చించబడాలి అంటే, మీరు ఆశీర్వదించబడాలి అంటే, యెహోవా కొరకు ఎదురు చూచే వారులారా, ఇప్పుడు మీరు నూతన బలాన్ని పొందండి. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు, తప్పక వారిని విడిపిస్తాడు. ఎందుకంటే నీతిమంతులకు కలిగే శ్రమలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవాయే. కీర్తన 34 ఆయన మాట్లాడుతున్నాడు 17 ఆయన ఏమంటున్నాడు చెప్పండి? యెహోవా కొరకు, ఎందుకంటే ఎదురు చూసే వారికి అనేక శ్రమలు ఉంటాయి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని దేవుడు విడిపించటానికి తగిన సమయాన్ని చూస్తున్నాడు.
తగిన సమయం భక్తిహీనుడిగా ఎందుకంటే దేవుణ్ణి ఎరగకపోయినా నిన్ను బలవంతుడిగానే చేశాడు. కానీ నీకు ఇచ్చిన ఆయుష్కాలం, నీకు ఇచ్చిన యవ్వన కాలం దురిగి నియోగపరుచుకుని అనేక శ్రమలకు గురి అయి ఉన్నావు. కనుక నీ మార్గాలను సరళము చేయాలి అని ఎప్పుడు చెప్పండి? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకున్నావు. కనుక అవన్నీ నీకు శ్రమలైనవి. కనుక నీ మార్గములు ఎప్పుడైతే యెహోవాకు నీవు నీ సునీతి మార్గాలు విడిచిపెట్టి దేవునికి నీ మార్గాలు అప్పగిస్తావో, దేవుడు నీ మార్గాలన్నిటినీ కూడా సరళము చేస్తాడు. కనుక నీ మార్గము సరళం చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని. భక్తిహీనురాల్లాగా భక్తిహీనుడిగా ఎంతకాలం ఉంటావు? కనుక ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. దేవుడు చూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ ఆయుష్కాలము మీకు ఇచ్చింది గ్రహింపు లేదు. కనుక నిన్ను కోటీశ్వరుని చేశాడు, కోటీశ్వరాలుగా చేశాడు, కానీ నీవు గ్రహించలేని స్థితిలో ఉన్నావు. కనుక ఇంకా నీవు ఏమి సాధించాలనుకుంటున్నావు? దేవుని చిత్తానికి లోబడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవుడు అన్ని విషయాలలో ఈ లోక అధికారి అయిన సాతాను ఎవరిని పట్టుకోవాలా? ఎందుకంటే ఈ నూతన సంవత్సరం అంతా కూడా నిన్ను ఆశీర్వదించాలని దేవుడు చూస్తుంటే, నూతన సంవత్సరంలో కూడా కంటిన్యూషన్గా నీ బాధలను కంటిన్యూషన్ చేయాలని సాతాను ఆలోచిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, ఆ సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములను నేను నూతనము చేయాలని ఆలోచిస్తున్నాను. కనుక నువ్వేం చేయాలి చెప్పండి? దేవుని కొరకు కనిపెట్టుకో, దేవుని మాటను విను. అందుకే కీర్తన గ్రంథములో 32:1 తన అతిక్రమములకు పరిహారమునందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ఎంతో ధన్యుడు. కనుక దేవుడు అంటున్నాడు, తన అతిక్రమముల కొరకు ఈ సంవత్సరములోనైనా పరిహారము నొందుతాడా? ఈ సంవత్సరములోనైనా తన పాపాలు కప్పుకొనకుండా వాటిని ఒప్పుకొని నూతన సంవత్సరములోనైనా ఆ శాపాన్నించి ఆ దరిద్రం నుంచి విడుదల పొందుతాడా అని దేవుడు ఆకాశములో నుండి నరుల మార్గము మీద దృష్టి పెట్టి నరుల క్రియలన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? కనులారా చూస్తున్నాడంట. ప్రతి వారిని చూస్తున్నాడు ఆయన. నీ క్రియలు, నీ ప్రవర్తన చూస్తున్నాడు. ఎందుకంటే నీవు మాట్లాడే మాటలు, నువ్వు చేసే చేష్టలు అన్నీ దేవునికి అన్నీ తెలుసు. కానీ ఎందుకు క్షమిస్తున్నాడంటే, ఆయన నిన్ను సృష్టించింది ఈ లోకములో ఒక ప్రణాళిక చొప్పున నిన్ను సృష్టించాడు. అది నెరవేర్చాలిపడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కానీ నీవైతే నువ్వేం చేస్తున్నావు చెప్పండి? సాతాను ఆలోచనలే నెరవేరుస్తున్నావు. సమయమంతా వ్యర్థమైపోతుంది. నా కుమారుడు, నా కుమార్తె, ఎంతకాలము భక్తిహీనురాల్లాగుంటావు? ఎంతకాలము నీవు భక్తిహీనుడిగా ఉంటావు? కనుక తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ఎంతో ధన్యుడు. ధన్యుడు దేవుడు. ఎందుకంటే ఆయన మందిరానికి రాకక మునిపే నతనయేలుతో ఏమంటున్నాడు చెప్పండి? యోహాను సువార్త 1:47 అతని గురించి మాట్లాడుతూ ఉన్నాడంట. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? దేవుని మందిరానికి నీవు లోపలికి రాకక మునిపి అతని యందు ఏ కపటము నాకు కనపడటలేదు. కనుక దేవుని సేవకుల యొద్దకు ఇంతకాలం ప్రార్థన చేపించుకుంటున్నావు అంటే, కపటముతో వేషధారణతో నీవు ఇంకా బ్రతుకుతున్నావు అంటే, దేవుడి క్షమార్పణ నీకు ఎంత ఉన్నదో గ్రహించుకో. కనుక దేవుడు నిన్ను ఈ సంవత్సరములోనైనా, నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఫలించాలి అని,
నూతన ఫలాలు నీలో చూడాలి అని. ఎంతకాలము గురుగులు వలె సన్నిధిలో ఉంటాం, ఎంతకాలము అపవిత్రమైన ఆలోచనలతో ఉంటాం, ఒక్కసారైనా ప్రభువు మాటను విని నీ హృదయాన్ని సమర్పణ చేసుకో. దేవుడు నిన్ను బహుగా ఫలించే వ్యక్తిగా చేయాలని కోరుకుంటున్నాడు. నీవందరికీ తలగా ఉంటావు కానీ ఎన్నడూ తోకగా ఉండవు. నీ జీవితాన్ని ఫలభరితమైన జీవితంగా చేయాలని దేవుడు తలంచున్నాడు. నీవైతే వ్యర్థమైన వాటిని తలస్తున్నావు కనుక దేవుడు అన్ని విషయాలలో నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. కనుక ఆయన హెచ్చరిక చేసినప్పుడు మనం వినకపోతే ఏమవుతుందో చెప్పండి, మనము శ్రమలకు గురి అవుతాం. కనుక దేవుడు అన్ని విషయాలలో మనల్ని ఎంతోగానో ప్రేమించిన దేవుడు. అందుకే మన కొరకు తన చేతులను విననొల్లని ప్రజల కొరకు ఏం చేస్తున్నాడు చెప్పండి, చేతులను సాపుస్తూ ఉన్నాడంట. చూడండి యిర్మీయా గ్రంథము 4:14 యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొను. చెడుతనమును నీవు ఇప్పుడే కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్ట అభిప్రాయములను కలిగి నీవు ఉండువు. యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో చెడుతనమును నీవు కడిగి వేసుకో. దేవుడు నీకే అప్పగిస్తున్నాడు, నీ మనస్సాక్షి నీకే అప్పగిస్తున్నాడు. ఎందుకండి, నిన్ను ఇంతకాలము సజీవురాలిగా నిలబెట్టున్నాడు అంటే ఆయన మందిరంలోనికి రాకక మునిపే నతనయ్యలు గురించి మాట్లాడుతున్నాడు. ఇతను యందు ఏ కపటము లేదని నీతో నేను నిశ్చయముగా చెప్పుస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. కనుక ఇంతకాలం దేవుని కనులు మన చూస్తున్నాయి కానీ దేవునికి అనుకూలమైన వారిగా జీవించలేకపోతున్నావు. ఆయన బహుగా ఫలించాలని నీకు రక్షణ ఇచ్చాడు, ఆయన రాజ్యము కట్టవలసిన బాధ్యత నీ మీద ఉంచాడు. కనీసం దేవుని యొక్క ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞత లేకుండా మనం ఉంటే మరి దేవుడు అన్ని విషయాలలో మన యందు ఈ సంవత్సరమైన నా బిడ్డలు ఎందుకంటే వాళ్ళలో ప్రేమను చూడాలి అని ఆయన ఎంతగానో పరితపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యెరూషలేమా నీవు రక్షింపబడినట్లుగా నీ హృదయములో నుండి చెడుతనమును కడుగుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీవు దుష్టాభిప్రాయాలతోనే కలిగి ఉంటావు, ఎన్నాళ్ళు ఉంటావు ఈ దుష్టాభిప్రాయాల వల్ల? నీకు శోధనలే కానీ విడుదల లేదు. కనుక దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని ఎన్నడూ నీవు మరిచిపోవద్దు. ఆయన నీ దోషములను క్షమించి ఉన్నాడు, కరుణా కటాక్షములుగా కిరీటముంచి ఉన్నాడు. ఆయన సమాధిలో నుండి నీ ప్రాణము నిమోషించి కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. కనుక ఆయనకు లోపడు, ఆయన చిత్తానికి నీ దేహాన్ని అప్పగించుకో. కనుక దేవుడు సమస్తము నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. చూడండి లోకా సువార్త 15:7 తీసుకుందాం. ఒకరు చూడండి మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల కంటే కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవుడు అంటున్నాడు 100 మందిలో 1 నీతిమంతులుగా రక్షించబడి దేవుని ఆజ్ఞలు అదుపు లేకుండా తిరిగేవారు, క్రైస్తవులని చెప్పుకునేవారు, వారి గురించి దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఈనాటి క్రైస్తత్వం కూడా ఇలాగే ఉంది, మారు మనస్సు లేని క్రైస్తత్వం. వారు 99 మంది నీతిమంతులమని చెప్పుకుంటున్నారు. దేవుని ఆజ్ఞలన్నీ అక్షరాల మేము పాటిస్తున్నాం కనుక మేము ఎందుకంటే నీతిమంతులు అని మిమ్ములను మీరు హెచ్చించుకుంటున్నారు. కానీ అట్టి వారిలో నాకు సంతోషం లేదు. వారిలో నుండి వెనక్కి తిరిగి ఎవరు చెప్పండి,
మారు మనసు అక్కరలేని ఒక్క పాపి రక్షణ పొందుట వలన నాకు ఎంతో సంతోషము, పరలోకములో సంతోషం. ఎందుకంటే నీ మనస్సు 99 మందిలో కానీ 100 మందిలో కానీ, అలాగే ఇక్కడున్న సంఘములో కానీ, ఎప్పుడైతే దేవుని తట్టు ఈ నూతన సంవత్సరములో ప్రభువా ఇన్ని సంవత్సరాలు నాకు ఆయుష్నిచ్చి, ఇన్ని సంవత్సరాలు ఆపత్తుల్లో నుంచి నన్ను కాపాడిన, ఇంకా జ్ఞానము లేని వ్యక్తిగానే ఉన్నాను, ఇప్పుడు నేను మారు మనస్సు నీ మాట వినటానికి తిరుగుతున్నానని దేవుని సన్నిధిలో నీ ఒప్పుకోగానే పరలోకంలో ఏం కలుగుతుంది చెప్పండి? సంతోషము కలుగుతున్నది. పరలోకములో కోట్ల కొలది దేవదూతలు సంతోషిస్తున్నారు, నా కుమార్తె నా కుమారుడు మాట విన్నాడు అని సంతోషం కలుగుతుంది. కనుక 100 మంది సంఘం, 200 మంది సంఘం, 1000 సంఘం అని చెప్పుకుంటే ఉపయోగం లేదు. మారు మనస్సు కలిగి దేవుని ఆజ్ఞల ప్రకారముగా, వాక్య ప్రకారంగా నడుచుకున్న వారితోనే సంతోషం. అంతేకాని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన జీవితాలు కలిగి ఉన్న వారితో సంతోషము లేదు. కనుకనే చూడండి, మత్తయి సువార్త 3:16 యేసు ప్రభు రక్షణ బాప్తీసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి మన మీదికి వచ్చుట చూసి మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశముల నుండి వచ్చిందంట. పాపి మారు మనసు పొందిన తక్షణమే దేవుని ఆత్మ పరలోకములో నుండి యేసు ప్రభుని ఏ రీతిగా, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఆకాశములో నుండి ఒక శబ్దము ఎలా వచ్చిందో, నీ రక్షణ వల్ల, నీ మారు మనస్సు వల్ల దేవుడు ఈ క్షణములో సంతోషిస్తాడు. కనుక ఇప్పుడైనా 99 మంది నీతిమంతులుగా శలామని అయితే ఉపయోగం లేదు, నీవు నరకానికే పాత్రురాలుగా, పాత్రుడిగా ఉంటావు. మారు మనస్సు పొంది దేవుని చిత్తానికి లోబడితే దేవుడు అంటున్నాడు ఆయన ఆత్మ సంతోషిస్తుంది. కనుకనే యేసు ప్రభువారు ఆయన బాప్తీసం పొందగానే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అని శబ్దము ఆకాశములో నుండి ఈ మనుషులందరికీ వినిపిస్తుంది. ఆయన మార్గాలు మీకు చూపిస్తాడు, ఈ మార్గాల్లో నడుచుకునండి. ఎందుకంటే పరలోకములో నుండి భూలోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి? మార్గము తప్పిపోయిన వారిగా, అందరూ ఏకముగా తప్పిపోయిన వారిగా ఉన్నాం. కనుక తప్పిపోయి ఎక్కడికి వెళుతున్నాం చెప్పండి? పాతాళానికి తండోపతండాలుగా వెళ్ళిపోతున్నాం. కనుక అలాంటి వారందరినీ కూడా ఆయన అడుగు జాడలు మన కొరకు విడిసి, అందరూ కూడా ఆయన మాట విని, ఆయన మాట ప్రకారముగా మీరు నడుచుకునండి అని బాప్తీసము పొందిన తక్షణమే దేవుని ఆత్మ పావురుము వలె వచ్చి అక్కడ అందరితో మాట్లాడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, అపొస్తల కార్యం 2:16 అక్కడ చూడండి, 16 కనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసము పొంది పాపములను కడిగి వేసుకునుము. బాప్తీసం దేనికి సంబంధించింది చెప్పండి? పాపములను కడిగి వేసుకోవటానికి, నీ పాపాలు కడగటానికే బాప్తీసం అంటున్నాడు అక్కడ దేవుడు అంటున్నాడు. అప్పుడు దాకా సౌలుగా సంచరించిన ఆయన పౌలుగా మారాడు. అప్పుడు వరకు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఎందుకంటే ఈరోజు అనేక బోధకులు తయారు చేశారు, అనేక మంది బోధకులు తయారయ్యి నీతిమంతుల మార్గాన్ని చెడగొట్టి అవిశ్వాసులుగా తయారు చేస్తున్న బోధలు మీ చెవులలో ఏం చేస్తున్నాయి చెప్పండి? దురదను తీరుస్తూ ఉన్నాయి. కనుక దురద చెవులు కలిగి ఉంటే
మీ ఆత్మ నరకానికి వెళుతుంది జాగ్రత్త. కనుక దేవుడు అంటున్నాడు, ఇట్టి బోధలలో మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకొనండి. కనుక యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయనని లోకానికి పంపించాను, ఈయన మాట విని మీరు నడుచుకునండి, ఆయన చెప్పినట్లుగా మీరు చేసుకునండి అన్నప్పుడు సౌలు అప్పుడు దాకా వ్యతిరేకంగా మాట్లాడినవాడు, దేవుని మాటలకు వ్యతిరేకమైన స్వభావం కలిగిన వాడు. కనుక అప్పుడు ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని దమస్కు మార్గములో చూసి ఉన్నాడో తక్షణమే సౌలు అంటున్నాడు అక్కడ, ప్రభువా నేను ఏమి చెయ్యాలి అని అనినప్పుడు, నా నిమిత్తము నీవు రాజుల ఎదుట ఇశ్రాయేలీల ఎదుట అందరి ఎదుట నీవు నాకు సాక్షిగా ఉండాలి అని వాగ్దానం చేశాడు. తప్పకుండా ఉండాను ప్రభువా అని అన్నాడు. ఆ తర్వాత దేవుణ్ణి చూసిన తక్షణమే, ఆ అగ్ని చూసిన తక్షణమే, ప్రభువుని చూసిన తక్షణమే అతని కన్నులు ఏమైనాయి చెప్పండి, త్వరలు వంటివి కళ్ళు పోయినాయి. ఈ నల్లగుడ్డ అంతా కూడా కాలిపోయింది, తెల్లటి పొరలు వచ్చినాయి. దేవుడుంటే రమ్మను చూస్తామనే వారు అనేక మంది ఉన్నారు. చూస్తే నువ్వు బ్రతకగలవా చెప్పండి, బ్రతికే నరుడు ఎవడూ లేరు. కనుక సబులు మూర్ఖముగా ప్రవర్తించి దేవుణ్ణి దూషిస్తూ, దేవుని ప్రజల మీద అపనిందలు మోపుస్తూ, దేవాలయాల మీద విశ్వాసుల మీద, ఎందుకంటే కరెక్ట్గా ఉన్న యాజకులను కూడా దూషించి కళ్ళు పోగొట్టుకుని అక్కడ పడి ఉన్నాడు. పడి ఉన్న వ్యక్తికి దేవుడు అంటున్నాడు, ఇదిగో అయా నేను పాపిని, నేను ఘోరమైన పాపిని, నా కనులు నేత్రాలు పోయినాయి, ఇప్పుడు నేను ఎంతో బలవంతుని అనుకున్నాను కానీ నా బలము ఎందుకు కూడా పనికిరాలా. కనుక అప్పుడు దాకా కనులున్నాయి, బలముంది, కానీ దేవుడి మీదే తిరుగుబడ్డాడు. దేవుడే అతనికి చేసిన సహకారాన్ని బలాన్ని ఇచ్చిన దేవుడి మీదే తిరగబడ్డాడు. ఎప్పుడైతే దేవుని శక్తిని చూశాడో అతని కన్నులు ఎందుకంటే పొరల్లాగా వచ్చేసినాయి. ఆ తర్వాత దేవుని స్వరాన్ని విన్నాడే కానీ మరలా దేవుడు అతనికి కను దృష్టి ఇచ్చి బలాన్ని ఇస్తేనే మరలా మనిషిగా జీవించగలడు. కనుక అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను ఏమి చేయాలి. కనుక ఇప్పుడు వరకు అవివేకముగా అంధకారము క్రియలలో ఉండి నేను అనరాని మాటలు మాట్లాడి చెయ్యరాని పనులు చేసి దేవుని మందిరాన్ని దూషించి యాజకులను దూషించి ఈరోజు నేను ఈ స్థితికి దిగజారిపోయాను. కనుక నా కళ్ళు పోయినాయ్యా, నన్ను క్షమించమని ప్రభు సన్నిధిలో మోకరించి 3 రోజులు అన్నపానములు మాని ప్రార్థన చేయగా దేవుని స్వరం అంటుంది, ఇప్పుడే నీ పాపములను నీవు కడిగి వేసుకోవు, ఇదే నీకు అనుకూల సమయము. ఎలా కడిగి వేసుకోవాలి చెప్పండి, యేసుక్రీస్తు నామములో నీవు బాప్తీసం పొందితే నీ జన్మ పాపం, నీ కర్మ పాపము సమస్తము కూడా పోతాయి అని చెప్తున్నారు. చెప్పండి అక్కడ అపొస్తలుల చదవండి ఇప్పుడు. కనుక నీవు తడువు చేయుట అపొస్తలుల కార్యం 22:16 చదవండి మీరు కూడా. కనుక నీవు తడువు చేయుట ఎందుకు, కనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది పాపములను నీవు కడిగి వేసుకో. బాప్తిస్మ అనగా మన పాపపు స్వభావాలు, మన అజ్ఞాన మాటలు సమస్తము ఈరోజు నుంచి నేను విడిచిపెడుతున్నాను ప్రభువా, నీలో జీవిస్తాను, నీ అడుగు జాడల్లో నడుస్తాను అని చెప్పి వాగ్దానము చేస్తున్నావు. ఇక జీవించుస్తున్నానని పేరు ఉన్నదే కానీ మనం ఎలా ఉన్నామని చెప్పండి, దేవుని వారిగా ఉన్నాం, దేవుని మనుషులుగా ఉన్నాం. కనుక దేవుని రాజ్యం యొక్క నీతి ఎలా నెరవేరాలి, దేవుని రాజ్యము ఎలా కట్టాలి, దేవుని గురించి ఏ రీతిగా మనము జీవించాలి అనే జ్ఞానము కలిగిన వారిగా మనం నడుచుకోవాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక అక్కడ సౌలు పౌలుగా మారకమునుపు క్రూరంగా ప్రవర్తించిన వ్యక్తి, పాపులలో ప్రధానుడు, అపవిత్రులలో మొదటి స్థానము కలిగిన వాడు, కనులు పోయిన తర్వాత అజ్ఞానముతో మాట్లాడిన మాటలన్నిటినీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో మోకరించి 3 రోజులు ప్రార్థన చేసిన తరువాత దేవుడు అంటున్నాడు, నీ పాపాన్ని ఆ నీళ్ళల్లో కడిగి వేసుకో. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 3:3 అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లనను ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనయ్యున్నది. మీరు కొత్తగా జన్మింపవలనని మీతో నేను చెప్పుచున్నందుకు మీరు ఆశ్చర్యపడవద్దు. దేవుడే అంటున్నారండి, శరీరముగా జన్మించారు, అది శరీరమై ఉన్నది, మీకు జ్ఞాన హృదయం వచ్చింది, కనుక మంచేమిటో చెడేమిటో మీకు తెలిసే అంత వరకు కూడా ఈ శరీరం మీకు విడుదల, ఎందుకంటే ఈ శరీరం మీకు వెతుకుదల కలగచేసి ఇప్పుడు మీరు ఏ మార్గంలో నడుస్తారో కనుక నిర్ణయించుకుని మీరు, ఎందుకంటే దేవుని రాజ్యముకు వెళ్ళాలి అంటే అది మీ ఆలోచన మీదే ఉన్నది. అలాగే మీరు ఇప్పుడు నేను ఇలాగే ఉంటా, ఎందుకంటే ఈ విధముగానే నేను దూషించబడే వ్యక్తిగానే ఉంటాను అంటే దేవుడు కూడా ఏమి చేయలేడు. కనుక ఈ మాటలను విన్న నికోదేము అంటున్నాడు, అయ్యా నేను ముసలివాడినైన మనుషుణ్ణి జన్మించాలని తల్లి గర్భములోకి వెళ్ళి మళ్ళా జన్మించగలనా, అది సాధ్యపడుతుందా అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఒకరు నీటి మూలముగా ఒకరు ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ వారు దేవుని రాజ్యమును చూడలేరు. కనుక నీటి మూలముగా ఆత్మ మూలముగా దేవుడి నామములో మీరు, ఎందుకంటే ఆ బాప్తీసము పొందితేనే దేవుని రాజ్యానికి మీరు వారసులవుతారు. ఈ బాప్తీసము దేవునికి మీకు పరలోక సంబంధము ఏర్పరుస్తుంది, ఈ బాప్తీసము దేవునికి మీకు వాగ్దానమవుతుంది, ఈ బాప్తీసం వలన దేవుని రాజ్య వారసులు, మీ ఇంట్లో మీ ఎంత వారసులై ఉన్నారో, మీ ఇల్లు కట్టుకోవటానికి అనేక రకాలైన వస్తువులను ఏర్పరచుకుని సంతోషించటానికి ఏ రీతిగా స్వాతంత్రం కలిగి ఉన్నారో, అలాగే దేవుని ఇల్లంతటిలో కూడా మీరు కూడా స్వాతంత్రులయ్యి ఉన్నారు. కనుక దేవుని ఇంటిలో మీరు స్వాతంత్రులు కుమార్తెలు కుమారులై ఉన్నారు. ఈ దేవుని ఇల్లు ఎలా కట్టబడాలి చెప్పండి, ఎలా కట్టబడాలి ఈ దేవుని ఇల్లు ఎలా కట్టబడాలి? అందరూ కలిసి సహకరిస్తేనే, అందరూ కలిసి దేవుని మందిరము గురించి మనం సహకరిస్తే దేవుని రాజ్య పని చేసిన వాళ్ళు అవుతాం. అంతేకాని ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తే దేవుని రాజ్యము కట్టేవాళ్ళం కాదు, దేవుని రాజ్యాన్ని చెదరగొట్టేవాళ్ళం. కనుక అది శాపగ్రస్తులవుతారు. కనుక దేవుని రాజ్యాన్ని కట్టవలసిన బాధ్యత దేవుని ప్రజలుగా దేవుని సొత్తైన కుమార్తెలుగా కుమారులుగా ఉండటానికి మీరు మారు మనస్సు పొందారు. కనుక ఇప్పుడే మీ పాపములు కడిగి వేసుకుని దేవుని రాజ్యం యొక్క నీతిని మీరు వెతకండి.